మర్యాదగా చెప్తున్నాను, నువ్వు ఏ సీన్ రాస్తావో నాకు తెలీదు. నువ్వు మర్యాదగా మహేశ్వర్ దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి ఈ దరిద్ర పోటీ సీన్ రాసింది నువ్వేనని చెప్పి, నవీన్ కి ఏ సంబంధం లేదని చెప్పి వాళ్ళ లవ్ సీన్ కి శుభం కార్డు వెయ్యకపోయా అంటే నీ పిల్లి గడ్డానికి నూనె రాసి పిల్లు చేత అని దగ్గర కొన్ని సీన్స్ కథలో మనం రాసుకోవాలి, మరికొన్ని సీన్స్ లవర్సే రాసుకుంటారు. అందుకే కాసేపు ఈ కథని లవర్స్ కే వదిలేద్దాం. నౌ ద హీరో ఇన్ పాథెటిక్ మోడ్. థ్యాంక్స్ చింటూ, నువ్వన్నా నన్ను అర్థం చేసుకున్నావు. నీకు నోరుండుంటే తనకు నువ్వైనా నచ్చ చెప్పేదాన్ని. చింటూ, నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. కాదన్న వాళ్ళ చుట్టూ తిరగడం సిగ్గులేదు. ఏం జన్మో ఏంటో చూస్తేనే అసహ్యం పుడుతుంది. చీ, ఒకసారి చెప్తే అర్థం కదా పిచ్చి పిచ్చి వేషాలేస్తున్నావు. కొన్ని జన్మలు ఎందుకు పుడతాయో తెలీదు. ఇక్కడి నుంచి కదిలేవా చంపేస్తాను. నువ్వు అన్నది చింటూని కాదని అతనికి అర్థమైంది. అర్థమవ్వాలనే అన్నాను. ఎందుకు అతనితో అంత నిష్ఠూరంగా మాట్లాడావు? ఏదో జరిగింది అందుకు అతని అంత బాధ పెట్టాలా? మన గతం ఏమిటో మనకి తెలుసు, అతనికి తెలీదు. అతను అనుకున్నది జరగదు. తెలిసి కూడా అతనిలో ఎందుకు ఆశలు కలిగించాలి? నేను కఠినంగా ఉంటేనే అతను నాకు దూరంగా ఉంటాడు, నా వెంట పడడు. మళ్ళీ ఎందుకు వచ్చారు? అది మీరలా తిట్టడంలో తప్పులేదు. జరిగిందంటే నా తప్పు ఉంది, కానీ దాంట్లో ఏ చెడు ఉద్దేశం లేదు. మీ ఉద్దేశాలు అవి నాకు అనవసరం. ఇంకెప్పుడు ఇక్కడికి రాకండి. చూడండి, మీకు నా మీద ఉన్న మంచి అభిప్రాయాన్ని పోగొట్టుకున్నాను, దానికి చాలా ఫీల్ అవుతున్నాను. ఇదిగో, అనవసరంగా నన్ను ఇరిటేట్ చేయకండి. మిమ్మల్ని ఇరిటేట్ చేయాలని కాదండి, నన్ను క్షమించినట్టు ఒక్క మాట చెప్పండి. కనీసం క్షమించినట్టు ఒక్క నవ్వు నవ్వండి, నేను హ్యాపీ ఫీల్ అవుతాను. ప్లీజ్. మిస్టర్, చూస్తే చదువుకున్న వాళ్ళగున్నావు. ఏమిటి న్యూసెన్స్? నీకు ముందే చెప్పాను ఇతని గురించి. నువ్వేమో చాలా మంచివాడు, బుద్ధిమంతుడు అన్నావు. ఇంకెప్పుడు నా షాప్ లో కనపడటానికి వీల్లేదు. వెళ్ళు. అది కాదు మేడం. చూడండి, మీకు ఆఖరి సరిగా చెప్తున్నాను. ఇంకెప్పుడు నాతో మాట్లాడటానికి ప్రయత్నించకండి. ఇంకా మీరు మనిషిని నమ్ముతున్నాను కాబట్టి మాటలతో సరిపెడుతున్నాను. జీవితంలో నేను కోరుకునేది ఏమి లేదు. దాని మనసు మార్చి, దాని బ్రతికి తోడు దొరికేలా చేసి దాన్ని నీడికి చేర్చు. మహేశ్వర్ అంటే నాకు ప్రాణం. తనకి జీవితాంతం తోడుంటే అదృష్టాన్ని నాకు కలిగించు. ఈ జన్మకి నేను కోరుకునేది ఒక్కటే, మిమ్మల్ని కూడా. మీరే ఎలాగైనా ఒప్పించి మహేశ్వరితో అమ్మా వెళ్దామా? బ్యూటిఫుల్. ఇదేనండి మిమ్మల్ని మొదటిసారి చీరలో చూడటం. ఎంత చక్కగా ఉన్నారండి, సంక్రాంతి ముగ్గుకి చీర కట్టినట్టు ఉన్నారు. మిమ్మల్ని పొగుడుతున్నాను అనుకోకపోతే ఆడది చీరకి ఇంత అందం తెస్తుందా అన్నట్టుగా ఉన్నారండి. పద వెళ్దాం. ఏమండి, వెళ్ళగానే తనకు దిష్టి తీయించండి. నా దిష్టి తగిలేలా ఉంది. సంక్రాంతి ముగ్గుకి చీర కట్టినట్టు ఉన్నారు. ఆడది చీరకి ఇంత అందం తెస్తుందా అన్నట్టుగా ఉన్నారండి. సంక్రాంతి ముగ్గుకి చీర కట్టినట్టు ఉన్నారు. ఆడది చీరకి ఇంత అందం తెస్తుందా అన్నట్టుగా ఉన్నారండి. ఏంటి చీర గంగిరెద్దు? నాకు చీర సారీ ఫర్ ద బ్రేక్.
మొగుడు సత్తాయంటో పెళ్ళానికి మొదటి రాత్రే చూపించాలి, అప్పుడే నమ్మకం కుదురుతుంది. అందుకే థ్రిల్ ఇచ్చాను. హౌ ఇస్ ఇట్? ఏంటి చీర, ఒక చేత్తో తంబురా ఇంకో చేత్తో చిడతలు కూడా తీసుకురాలేపోయావా? అది కదా భాగవతానికి సరిపోయేదానివి. అయ్యయ్యో, పాలు ఒలిగిపోయాయే. పర్లేదు, ఈ ఒలిగిపోయిన పాల గ్లాసుని నేను మరి పాల గ్లాస్ చేయనా? మొత్తం తాగలేదులే, నీ షేర్ నీకు ఉంచాను. కమాన్ కమాన్ కమాన్. నీకు బ్రాండీ అంటే ఇష్టం లేదు, విసిరేశావు. ఓకే, నాకు ఈ చీర ఇష్టం లేదు. విప్పే విప్పే. ఒంటి మీద ఏమీ ఉండకూడదు, క్లీన్. ఏది విప్పే 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 విప్పే. ఏంటి ప్రతిదానికి డ్రాకులా ఫిల్మ్ ఎఫెక్ట్ ఇస్తున్నావు? మొదటి రాత్రి పడగదులు మొగుడు పెళ్ళాన్ చీర విప్పమనంటే తప్ప మరి ఇవన్నీ ఎందుకున్నట్టు? సిగ్గా నే ఉప్పుతా. ఆడదాని ఒంటి అందాన్ని విప్పిన చీరమంట వెలుగులో చూస్తే ఇంకా అందంగా ఉంటుంది. ఇప్పుడు క్లియర్గా ఉంది. ఈ రాత్రి దాటితే నిన్ను ఫ్రెష్గా చూడలేను కదా, అందుకే వీడియోలో రికార్డ్ చేస్తే ఇప్పుడైనా పార్టీలో నా ఫ్రెండ్స్తో చూడండి నా వైఫ్ గ్లామర్ అని ప్రౌడ్గా చూపిస్తాను. కమ్ ఆన్ గివ్ మీ నైస్ పోజ్. భార్య అంత బ్రతకే గాని లోపలకు కాదు. నన్ను బజారు మనిషి చేయకండి. ఎక్కడికి వెళ్తున్నారా ఇప్పుడు? పైన అమ్మాయి. అమ్మా జనని, వద్దు వద్దు అంటే చేశావుగా డబ్బా పెళ్లి. నీ పాత చింతకాయ కోడలతోటి నువ్వే కాపురం చేసుకో, వెళ్ళు.